వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేశవరెడ్డి స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల అనారోగ్యం గురైతే ఆందోళన చేశారు తల్లిదండ్రులు. కేశవరెడ్డి స్కూల్లో పిల్లలకు సర్ది దగ్గు జ్వరం రావడంతో విద్యార్థులందర్నీ వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం తిరిగి కేశవరెడ్డి స్కూల్కు తీసుకొచ్చారు. అప్పటికే గుమ్మగూడి తల్లిదండ్రులు స్కూల్ ఇన్ఛార్జితో వాగ్వాదానికి దిగారు. పిల్లలు ఇంత అనారోగ్యంగా ఉండగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ స్కూల్ ఆవరణలో ఆందోళన చేశారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను కొంతమంది తల్లిదండ్రులు వారిని తీసుకెళ్లారు. కొందరు మాత్రం ఆహారం సరిగా లేకనే తమ పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం అందించే సమయంలో పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎంతమందికి వచ్చింది మొత్తం? మొత్తం కోల్డ్ ఫీవర్ అంటే ఫుడ్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా ఫుడ్ వల్ల వచ్చిందా? అయితే ఇక కేశవరెడ్డి పూడూరు మండల్ కేశవరెడ్డి స్కూల్ ఆ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 80 మంది పిల్ల విద్యార్థులను మన వికారాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి మన హాస్పిటల్కి తీసుకొచ్చిన అన్న విషయం మన ఏబీపీ ఆర్గనైజేషన్ తెలుసుకొని మన సంస్థకు వచ్చి మనం అడిగితే కేశవరెడ్డి స్కూల్కి వచ్చి మనం అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఎట్లుందంటే మేము కూడా అదే ఫుడ్ తింటున్నాము, అందులో మాకు వస్తలే పురుగులు, వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి ఎట్లా వస్తాయి పురుగులు అని చెప్పి వాళ్ళు ఒక సమాధానం ఇస్తారు. అదే మనం విద్యార్థులకు అడిగితే విద్యార్థులు ఏమో అన్న మాకు పురుగులు వస్తున్నాయి అన్న, ఇది ఫుడ్ బాగాలేదు అని చెప్పి లక్షల లక్షల ఫీజు తీసుకున్నేమో మేనేజ్మెంట్ తీసుకుంటుంది. కేశవరెడ్డి మేనేజ్మెంట్ లక్షల లక్షల ఫీజు తీసుకుంటుంది కానీ నాణ్యతమైన ఫుడ్ని మాత్రం విద్యార్థులకు వేయలేకపోతుంది. మన ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఒకటి ఏంటంటే ఇన్ని లక్షల లక్షల ఫీజు తీసుకుంటుంది కాబట్టి మన విద్యార్థులకు మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలని మా ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేశవరెడ్డి స్కూల్ కన్నా మా బామ్మని వచ్చిన నిన్న వాంతింగ్ చేసుకున్నాడు, మాకు ఇంటిమేషన్ ఇవ్వలేకుండా దావకాన పురుషం దావకాన 80 మందిని దొరకపోయారు. మళ్ళీ పిల్లానికి 100-200 మందిని ఇంటనే దొరకపోయారు. భోజనం సరిగా లేదు, అట్లా పురుగులు వచ్చినాయి, నీళ్ళు వల్ల గొంతును వస్తున్నది అని మొన్ననే చెప్పిండు. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు పట్టించుకుంటలేరు, ఇష్టం ఉన్నట్టు కేశవరెడ్డి లక్షల లక్షలు మింగుతున్నారు. వచ్చి కట్టించుకునే వాళ్ళంతా వాళ్ళ ప్రవర్తన మంచిగా లేదు. ప్రిన్సిపాల్ 3 సార్లు మీటింగ్ పెట్టినా 3 సార్లు లేడు, ఇప్పుడు కూడా లేడు. మేము వచ్చి వీడికి వచ్చి పిల్లలు చూస్తే పురుషోత్తం దావకాలు ఉన్న వాళ్ళు, మా పిల్లలు కూడా లేడు. మా పిల్లల్ని చూస్తామని వచ్చినాము. అన్యాయంగా గోసాల ఉన్నది.